ఈ కరోనా వచ్చింది, ఇంట్లో కూర్చున్నప్పుడు మనకి బయట వాల్యూ తెలిసింది, లేకపోతే ఈ కరోనా వచ్చి ఇంట్లో కూర్చున్నప్పుడు మనకి ఇంటి వాల్యూ తెలిసింది. అప్పటి వరకు ఇల్లు ఇంట్లో ఉన్నాం కానీ ఇంటి వాల్యూ తెలియదు మనకి. కరోనా వచ్చినప్పుడు ఇంక ఎక్కడికి బయటపడడం లేనప్పుడు, ఓహో ఇంత ఇల్లు ఇంత బాగుందా, ఈ ఫ్యామిలీ ఇంత బాగుందా, ఇది పిల్లలతో ఇంత ఆడుకోవడం ఇంత బాగుందని ఎప్పుడు ఆడుకోలేదే, ఇంతసేపు బయటే దొరుకుతుందని. పిల్లలు ఉన్నారు కానీ పిల్లలతో ఆడుకోలేదు, ఇప్పుడు ఇంట్లో ఆడుకుంటున్నాను నేను పిల్లలతో. ఆ పిల్లలు ఎంతో సంతోషం, మా డాడీ మా ఇంట్లో ఉన్నాడని చెప్పేసి, మా అమ్మ మా ఇంట్లో అని చెప్పి మమ్మల్ని చూసుకుంటామని చెప్పేసి. లేకపోతే అమ్మ ఒక దారి, డాడీ ఒక దారి, పిల్లలు ఒక దారి. ఈ కరోనా వచ్చినప్పుడు ఈ దీని యొక్క వాల్యూ తెలిసింది మనకి. ఒకటి వస్తే కానీ ఇంకో దాని వాల్యూ తెలియదు మనకి. అది ఈరోజు కథావస్తువు. ఒకటి పోతే కానీ ఇంకో దాని వాల్యూ తెలియదు. ఏ వాల్యూ తెలియంటే బి ఉండకూడదు, బి వాల్యూ ఉండాలంటే ఏ ఉండకూడదు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు బయటికి పోయి అందరితో ఫ్రెండ్స్తో క్లబ్స్లో పార్టీస్తో చేసుకునే వాల్యూ తెలుస్తుంది. అది అది ఆ వాల్యూ పార్టీలు చేసినప్పుడు నీకు వాల్యూ తెలియదు. నీకు అందరితో కలిసినప్పుడు వాల్యూ తెలియదు. ఇప్పుడు ఇంట్లో కూర్చోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు అందరితో కలిసే వాల్యూ తెలుస్తుంది. చెప్పొచ్చేది ఏంటంటే, రాత్రి వస్తే కానీ పగల యొక్క వాల్యూ తెలియదు, పగలు పోతే కానీ రాత్రి యొక్క వాల్యూ తెలియదు. డబ్బు పోయినప్పుడే డబ్బు యొక్క వాల్యూ తెలుస్తుంది, ఆరోగ్యం పోయినప్పుడే ఆరోగ్యం యొక్క వాల్యూ తెలుస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. అంతవరకు ఆరోగ్యం ఉన్న కూడా ఆ మహాభాగ్యం నేను తొక్క తోలు, నాకేమీ లేదనుకుంటాడు. కానీ ఆరోగ్యం అంతా ఉంది వాడికి, కానీ ఇది నాకేమీ లేదనుకుంటాడు వాడు. ఆరోగ్యమే మహాభాగ్యం ఎప్పుడు తెలుస్తుంది వాడికి? ఆరోగ్యం పోయినప్పుడు, ఇంట్లో పడుకున్నప్పుడు బీపీతో. నిజమైన ఆయన ఆరోగ్యం మహాభాగ్యం విన్నాను కానీ చిన్నప్పటి నుంచి అని అర్థం చేసుకోలేకపోయినా, నాకు రోగం వచ్చింది, నాకు కోవిడ్ వచ్చింది, డాక్టర్ల పాలు పడ్డాను, నాకు ఇప్పుడు ఆరోగ్యం అంటే ఏంటో తెలిసింది, ఇదే నిజమైన మహాభాగ్యం అంటాడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం మహాభాగ్యం తెలియదు. మానవ జన్మలో ఉన్నప్పుడు మానవ జన్మ గొప్ప జన్మ అని తెలియదు వాడికి. ఏముంది అంటాడు, మానవ జన్మ యథవ మానవ జన్మ అంటాడు. మిగతా జన్మలో ఉన్నప్పుడు మానవ జన్మ యొక్క గొప్పతనం తెలుస్తుంది. మానవ జన్మలో ఉన్నప్పుడే మానవ జన్మ గొప్పతనం తెలుసుకోవాలి. పగలు ఉన్నప్పుడే రాత్రి నక్షత్రాలు వస్తాయని తెలుసుకోవాలి.